हाई हेलो नमस्ते वेलकम बैक टू मई चैनल नीन मी गणेश मेरंदर एलाइन कामेंट सैक्शन कामेंट ने चाल बहुत मेरंदर बहुत मनस्फूर्ति को मनमे अंडरग्रउंड पीटी सुलेर बाट अंडरग्रउंड वर्क एंतर कंप्लीट वीडियो फुल फ्रेज चूपी ना वंत प्रयत्न नीन चेन प्रयत्न नचते लाइक अंड शेयर अंड सब्सक्राइब अलग बेल आइकन क्लिक मैं वीडियो नोटिफिकेशन खचिता चूस्त నడివంక బాటమ్ అంట అని చూస్తారు కదా అంత పీటీస్ ఫ్లేయర్ బాటమ్ అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారన్నమాట రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయింది సెట్రింగ్ వర్క్ అన్నమాట ప్లేస్ చేస్తున్నారు సెట్రింగ్ వర్క్ బిఫోర్ చేసిన పనులు అయితే చూపిస్తాను మీకు ఇవి చూస్తున్నారు ఇక్కడైతే సెట్రింగ్ అవుటర్ మార్కింగ్ ఎక్కడైతే వస్తుందో మనకు కావాల్సిన మెజర్మెంట్లు ఇక్కడ ప్లంబ్ అనమాట దాన్ని చూసినట్టు ప్లంబ్ అంటారన్నమాట ప్లంబ్ అని దాంతో అయితే మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట ఎప్పుడైతే మనకి టీఎస్ మన టోటల్ చేసిన మార్క్ ఎక్కడ ఇస్తారు అవుటర్ పాయింట్ సో ఆ పాయింట్ని మనమైతే క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట ఆ పాయింట్ ఎగ్జైట్ పాయింట్ వచ్చింది లేదా అనేసి క్రాస్ చెక్ చేసి అక్కడ మార్కింగ్ చేసుకుని ఎక్కడైతే అప్పుడు వర్టికాలిటీ అనమాట వర్టికాలిటీని అయితే చెక్ చేసుకుంటున్నమాట వర్టికాలిటీతో చెక్ చేయడానికి అయితే ప్లంబ్ అనమాట కరెక్ట్గా పాయింట్ని అయితే ఫిక్స్ చేసుకుంటూ చూస్తున్నాను కదా ఎక్కడైతే బాటం షార్ప్ ఉందో ఆ షార్ప్ ఎక్కడ ఎడ్జ్ ఎక్కడైతే బాటం ప్లేస్ చేస్తుందో ఆ ఏరియాలో ఖచ్చితంగా ప్లంబ్ అని చెక్ చేసుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వర్క్స్ అనేది ముందుకు సాగిస్తామంటే వీళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తున్నారని అయితే నేను చెప్పమని చూస్తున్నాను ఇది ఆల్రెడీ అయితే సీర్ వాల్స్ అనమాట ఈ వాల్స్కి అయితే పర్ఫెక్ట్గా అనమాట కవర్ బ్లాక్స్ మెయింటైన్ చేసుకుంటూ టైయింగ్ చేసుకుంటూ స్పేసింగ్ ఆఫ్ బార్స్ ప్లేస్ చేస్తే యూ బార్స్ ప్రొవైడ్ చేస్తే చూసారు ఇది యూ బార్ అంటారనమాట ఆ యూ బార్ని ప్లేస్ చేసి అంటే రెండు అంటే డబుల్ మ్యాట్ ఉంది కదా బోత్ సైడ్స్ ఆ రెండింటిని అయితే కవర్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అంటే ఒక పక్క సెట్రింగ్ అయితే వెల్డింగ్ చేశారనమాట ఆ అవతల సెట్రింగ్ ఈ సవతల సెట్రింగ్ అయితే వెల్డింగ్ చేశారనమాట చూసారు కవర్ బ్లాక్స్ ప్లేస్ చేస్తారు చూసారు కదా బోత్ సైడ్స్ కవర్ బ్లాక్స్ అనమాట కవరింగ్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అనేది తీసుకెళ్ళడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే చూసారు ఇది అయితే వెల్డింగ్ అనమాట వెల్డింగ్ చేసుకుంటే యూ బార్స్ అనమాట ఇవి యూ బార్స్ అనమాట యూ బార్స్ ప్లేస్ చేశారన్నమాట యూ బార్స్ ఖచ్చితంగా అయితే రెండు స్టెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అయితే ప్లేస్ చేయాలి చూసారు వెల్డింగ్ చేశారన్నమాట చూసిన కనిపిస్తుంది కదా వెల్డింగ్ అనమాట ఈ వెల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఎందుకంటే సెట్రింగ్ అనేది బల్జింగ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట ఇది కాంక్రీట్ కాస్ట్ చేసేటంటే బల్జింగ్ అనేది ఖచ్చితంగా అయితే వైబ్రేటర్ పెట్టినప్పుడు ఎందుకంటే థిక్నెస్ అనమాట ఎక్కువ అంటే వాల్ థిక్నెస్ ఎక్కువ కాబట్టి సో ఇష్యూస్ అని వస్తుంది అవన్నీ రాకుండా అయితే అవాయిడ్ చేయడానికి అయితే వెల్డింగ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా అయితే వర్క్స్ ముందుకు తీసుకెళ్ళారన్నమాట ఎందుకంటే ఇది ఒక వే ఆఫ్ స్టైల్ అండి ఒక మెథడాలజీని అయితే మెయింటైన్ చేసుకుంటూ వర్క్స్ అని ఖచ్చితంగా తీసుకెళ్తాం చూసారు ఇది జనరేటర్ అండ్ కటింగ్ మిషన్ అంటారన్నమాట ఇది అనమాట రెయిన్ఫోర్స్మెంట్ కటింగ్ మిషన్ కటింగ్ మిషన్ పర్ఫెక్ట్గా లేదంటే వర్కర్స్ అయితే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలన్నమాట చూసారు కదా ఆల్రెడీ బాటమ్ మ్యాట్ అనమాట ఇది రాఫ్ట్ అయితే రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయింది చూసారా సీర్ వాల్స్ రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయింది బోత్ సైడ్ మెయిన్ బోర్డ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ కూడా ప్లేస్ చేసి ప్రాపర్ స్పేసింగ్ అనమాట మెయింటైన్ చేసుకుంటూ టైయింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా అయితే చేసుకుంటూ పోతున్నారన్నమాట ఎక్కడ కూడా వాయి ఎక్కడ కూడా ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తున్నమాట ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అయితే వర్క్ చేసి తీసుకెళ్తున్నమాట చూస్తాం కదా అంత అనమాట సైర్ వాల్స్ అయితే కంప్లీట్ చేశారన్నమాట బోత్ సైడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు ఇక్కడైతే మ్యాక్సిమం మీకు అయితే అర్థమవుతుంది అని నేను అయితే అనుకుంటున్నాను మ్యాక్సిమం మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి నా వంతు నేను అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను చేసి చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను చూస్తున్నారు కదా ఆల్రెడీ అయితే సైడ్ సెట్రింగ్ అనేది ప్లేస్ చేశారన్నమాట మ్యాట్కి అయితే చూసారు కదా అంతా సైడ్ సెట్రింగ్ అనమాట మొత్తం త్రూ అవుట్ అయితే సైడ్ సెట్రింగ్ అయితే ప్లేస్ చేశారు సైడ్ సెట్రింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ అనేది కాస్టింగ్ చేస్తారన్నమాట సో మనకు కావాల్సిన థిక్నెస్ ఆఫ్ రాఫ్ట్ థిక్నెస్ ఎంత అవుతుందో ఆ రాఫ్ట్ ఏరియా వరకు అయితే కాంక్రీట్ అనేది కాస్ట్ చేస్తారు రెయిన్ఫోర్స్మెంట్ అయితే త్రో అవుట్ అనమాట ఎక్కడ కూడా గ్యాప్స్ లేక ఫుల్ ఫ్రిడ్జ్ కంప్లీట్ అయింది అనమాట ఎందుకంటే మనకి చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు హాంచ్ బార్స్ ప్రొవైడ్ చేస్తారు మెయిన్ బార్స్ డిస్ట్రిబ్యూషన్ బార్స్ అండ్ టైయింగ్ చేసుకుంటూ ఒక మంచి వే ఆఫ్ స్టైల్లో అయితే వర్క్ అయితే తీసుకెళ్లారని చెప్పగలం చూసారా సైడ్ సెట్రింగ్ అని కవర్ బ్లాక్స్ కూడా ఎక్కడ కూడా ఇవి లేవు అనేది అయితే లేదన్నమాట ఎందుకంటే సివిల్ ఇంజనీర్ వర్క్స్ అనేది ఏ టు జెడ్ అనమాట ఇంజనీర్స్ అనేది క్రాస్ చెక్ చేసుకుంటారన్నమాట పర్ఫెక్ట్గా చూసారు లైన్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో సెట్రింగ్ అనమాట సెట్రింగ్ సీట్స్ కూడా పర్ఫెక్ట్గా ఆయిల్ చేసుకుంటూ ప్రాపర్ మెథడాలజీ ప్రకారం అయితే వర్క్ని అయితే ముందుకు తీసుకెళ్లారంటే ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనమైతే ప్రస్తుతం నడివంక అండ్ పీటీస్ ప్లేయర్ బాటమ్ ఏరియాలతో అనమాట మనమైతే ప్రస్తుతం అయితే టవర్ క్లాక్ వైపు కూడా వెళ్దామండి అక్కడ కూడా అండర్ గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట ఆ వర్క్స్ కూడా మీకు అయితే ఈ వీడియో ఫుల్ ఫ్రిడ్జ్కి చూపించడానికి నా వంతు నేను అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట చూసి ఇదంతా టవర్ క్లాక్ ఏరియా అనమాట ఇది టవర్ క్లాక్ నుంచి టవర్ క్లాక్ ఏరియాకి వెళ్ళే రూట్లో అయితే మనకి అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట సో అవి కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూస్తాను కదా ఆల్రెడీ అయితే సెట్రింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రెయిన్ఫోర్స్మెంట్ కూడా త్రూ అవుట్ కంప్లీట్ అయిపోవడం వల్ల సెట్రింగ్ అనేది ప్లేస్ చేసి చూసారు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది చూసారు అది వర్క్ అయితే పర్ఫెక్ట్గా అనమాట ఎక్కడ కూడా యాజ్ ఫర్ జిఎఫ్సి ప్రకారం అయితే పర్ఫెక్ట్గా సెట్రింగ్ వర్క్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇంత క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే
తీసుకొచ్చారు. సో ఆల్రెడీ అయితే కాంక్రీట్ కాస్టింగ్ చేయడం కింద పంప్ అనేది అయితే ప్లేస్ చేసి పెట్టారన్నమాట. సో ఏది ఎప్పుడైతే ఆర్ఎంస్ అన్నమాట రెడీమిక్స్ కాంక్రీట్ ఎప్పుడైతే వస్తుందో ఆ కాంక్రీట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా కాంక్రీట్ కాస్ట్ చేసేసి ఇదైతే ఫినిషింగ్ చేసేసి ఒక స్టేజ్ని అయితే క్రియేట్ చేస్తారన్నమాట. మీకైతే మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు. నేనైతే నేను చేసి చిన్నప్పుడైతే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ మీరు అంత సపోర్ట్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని అయితే ఖచ్చితంగా చెప్పగలను. చూస్తున్న ఇదంతా అనమాట మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మెజర్మెంట్స్ అనమాట లెంత్ బ్రెత్ విడ్త్ యాజ్ ఫర్ జిఎఫ్స్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ అనమాట. నేషనల్ హైవే అథారిటీ అవుదా అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం పర్ఫెక్ట్గా వర్క్స్ అనేది అయితే క్లారిటీ క్లియర్ కట్గా చూపిస్తూ చేపిస్తూ వర్క్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. చూసారు ఇదంతా ట్రాక్ ఏరియా అనమాట. ట్రాక్ ఏరియా నుంచి మనం టవర్లోకి వెళ్ళి ఏరియా ఏదైతే అక్కడ అండర్ గ్రౌండ్ వర్క్లు అయితే మీకు అయితే ప్రజెంటేషన్ చేస్తున్నాను అనమాట. నేను చేసే చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తి కొరకు. మీరు ఒక చిన్న లైక్ చేసినట్లయితే మన వీడియో ఖచ్చితంగా 10 మందికి చేరుతుంది అనమాట. చూసారు ఇదంతా అనమాట ఎక్కడైతే ఏరియా ఉంది ఇదంతా అనమాట గ్రావెల్ అయితే కాంపాక్షన్ చేసి పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కాంక్రీట్ కాస్ట్ చేయడానికి వెహికల్ మూవ్మెంట్ అయితే ఉండాలన్నమాట. సో అందుకే అంతమంట లేయర్ బై లేయర్ అయితే ఫుల్ ఫిచ్ కాంప్లీట్ చేసి పెట్టారు. ఎందుకంటే ఎక్కడైతే ఆర్ఎంసీ వెహికల్ ఉందో ఈ వేరే ఏరియా వరకు అయితే ఆర్ఎంసీ వెహికల్ మాట రావాలన్నమాట. సో వచ్చిన ఇంత డంపింగ్ అని కాంక్రీట్ అన్లోడ్ చేస్తారన్నమాట. ఇంత అన్లోడ్ చేసిన తర్వాత చూసారు మీరు ఆల్రెడీ మీరు చూసుంటారు కాంక్రీట్ వర్క్లు ఎలా జరుగుతాయి అనేసి మీకు తెలిసే ఉంటుంది. సో ఇదంతా ఈ విధంగా చేస్తారన్నమాట. ఇది చేసినప్పుడు కాంక్రీట్ ఇందులో ఈ పైప్ ద్వారా అయితే బయటకి అయితే వస్తుందన్నమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే ఆటోమేటిక్ కాంక్రీట్ కాస్ట్ చేసిన తర్వాత వైబ్రేటర్ని ప్లేస్ చేసి ఎక్కడ కూడా వాయిడ్స్ కానీ లేకుండా ఫుల్ ఫిచ్ ప్యాక్ చేసి ఫర్దర్ వర్క్స్ అయితే ముందుకు తీసుకెళ్తారన్నమాట వర్కర్స్ అయితే. సో చూడాలి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం అప్డేట్ అనమాట. ఉన్నది ఉన్నట్టుగా చూపించాను, ఉన్నది ఉన్నట్టుగా నేనైతే ఎప్పటికప్పుడు చెప్పడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ అందరి ఆదరణ సహకారం నాకు ఇలాగ ఎప్పటికప్పుడు ఉండాలన్నమాట. ఇలాంటి వీడియోస్ని మరిన్ని తీయడానికి నాకు అది ఖచ్చితంగా దోహదపడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. మీ సపోర్ట్ లేనిది అయితే నేనైతే ఈ స్థాయికి అయితే రాలేనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను, మీకు అర్థమైతే చెప్పని నేను అనుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏదైనా సజెషన్ ఇస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పక్కాగా నేనైతే రిసీవ్ చేసుకుంటాను అన్నమాట. ఎప్పటికప్పుడు నేనైతే మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.